ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిసరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్। ప్రేక్షకులకి నమస్కారం। నేను మీ నానాజీ పట్నాయక్। మనం ఈ రోజు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మొత్తం 9 ఈ గ్రహాలు ప్రతి లగ్నానికి ఎటువంటి ఆధిపత్యం పొంది అవి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అయితే ఇందులో ఏంటంటే ప్రతి గ్రహము కూడా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి మార్పులు ఇస్తూ ఉంటాయి అంటే ఎలాగా మేష లగ్నానికి అయితే ఒక రవే తీసుకుందాం ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి అవుతాడు అదే వృషభ లగ్నానికి అయితే చతుర్థాధిపతి మిథునానికి అయితే తృతీయాధిపతి కర్కానికి అయితే కర్కాటకానికి అయితే ద్వితీయాధిపతి అంటే ఏంటి పంచమాధిపతి అంటే సంతానాన్ని ఇచ్చే కారకుడు చతుర్థాధిపతి అంటే గృహాన్ని ఇచ్చే కారకుడు మిథునానికి తృతీయాధిపతి అంటే సిబ్లింగ్స్కి కారకుడు ధైర్య సాహసాలకు కారకుడు అదే విధంగా కర్కాటకానికి ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి లేదా కుటుంబాధిపతి అవుతాడు సింహానికి లగ్నాధిపతి కన్యారాశికి అయితే వ్యయాధిపతి అంటే ఖర్చులు చూపించేవాడు ఇలా 12 లగ్నాలకి అదే మకరానికి అయితే అష్టమాధిపతి రవి మీనానికి అయితే ఆరోహాధిపతి ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంది ఈ రకంగా ఒక్కొక్క లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి రాశికి ఏ గ్రహం ఏ ఆధిపత్యం పొందుతుంది ఆధిపత్యం పొందడం వల్ల మీరు ఆ మహాదశలు లేదా ఆ అంతర్దశలు దాన్నే భుక్తి కూడా అంటారు మహాదశ భుక్తి అంతర్దశ అనాలి యాక్చువల్గా చాలామంది మహాదశ తర్వాత అంతర్దశలు అంటూ ఉంటారు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఎప్పుడూ కూడా ఉదాహరణకి కర్కాటక లగ్నం ఉందనుకోండి కర్కాటక లగ్నానికి రవి ద్వితీయాధిపతి అన్నాం అనగానే రవి మాత్రమే డబ్బులు ఇస్తాడా ఇంకోరు ఎవరైనా ధనాన్ని ఇస్తారా అంటే స్టార్టింగ్ పాయింట్ ఈజ్ రవి గుర్తుపెట్టుకోండి అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక ఫైల్ ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో 3-4 ఉంటారు ఒక ఫైల్ని రిలీజ్ చేయడానికి అప్పుడు మొట్టమొదటిగా ఒకరి దగ్గరికి ఒక వెళ్తుంది ఆ మొట్టమొదటి అతను సంతకం పెట్టి సరే అని చెప్పి ఇంకోళ్ళకి ఇచ్చిన తర్వాత అది ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇష్యూ రిలీజ్ అవుతుంది అది మొట్టమొదటిది మాత్రం కర్కాటక లగ్నానికి రవే అవుతాడు కానీ ఈ రెండో వాడు మూడో వారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇష్యూ చేసేది మాత్రం ఎవరి జన్మజాతకాన్ని బట్టి వాళ్ళకి అవుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే బేసిక్గా ఫస్ట్ అసలు ఎవరు అది మూవ్ అవ్వడానికి ఏమిటి చూడండి మనం ఏదైనా ఒక ధనం సంపాదించాలంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ ఒక స్టెప్ తీసుకోవాలి అదేదో యాడ్లో ఉంటుంది చూడండి మనకి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతామని ఆ రకంగా రవి గురించి చంద్రుడి గురించి బుధుడు గురించి గురువు గురించి శని గురించి శుక్రుడి గురించి ఇలా రాహుకేతు అయితే రాహుకేతులు అనేటువంటి ఛాయాగ్రహాలు కాబట్టి వారి యొక్క ప్రస్థానం ఇందులో రాదు కేవలం 7 గ్రహాలకు సంబంధించిన మాత్రమే వస్తాయి ఏ లగ్నానికి ఈ గ్రహాలు ఏ ఆధిపత్యాలు పొందుంటాయి వాటి మూలంగా వీరు వాటికి ఎటువంటి దేవతా ఆరాధన అంటే ఎటువంటి గ్రహారాధన చేసుకోవడం ద్వారా మీకు పనులు కదులుతాయి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక గురుగ్రహము ఏ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఎనర్జీని సమర్పిస్తుంది తద్వారా మనము ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాము అనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకొని లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు చూసుకుంటూ ఆ ఆరాధన చేయడం ద్వారా మీరు అటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఎందుకంటే జ్యోతిషాస్త్రం అంతా కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఆధిపత్యం రావడం వల్ల ఆ పోర్ట్ఫోలియోస్ కలిగి ఉంటుంది ఆ రకంగా గురువును కనుక తీసుకున్నట్లయితే ముందుగా మేషం నుంచి తీసుకున్నట్లయితే మేషం వారికి విదేశాలకు వెళ్ళలేకపోతున్నానండి నేను చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్స్ నష్టపోతూ ఉన్నాను తండ్రి గారు ఆస్తి విషయంలో నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే యోగం కలిగి ఉంటుంది వీళ్ళకి కానీ ఏదో ఇబ్బంది కలుగుతుందంటే గురుగ్రహ ఆరాధన చేయండి వృషభ లగ్నంలో ఆ వృషభ రాశిలో జన్మించినట్లయితే షేర్ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నాము లేనట్లయితే రావాల్సినంత లాభాలు వస్తాయని చెప్పి ఆశించినప్పుడు నష్టాల్లో కూరుకుపోతున్నాము ప్రతిసారి లాభాలు వస్తాయనేదో ప్లాన్ చేస్తాం కానీ నష్టం జరుగుతుంది మాకు అన్నప్పుడు గురుగ్రహ ఆరాధన చేయండి మిథునం వారు కనుక తీసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోయినా ఉద్యోగంలో ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నా అత్తగారితో ఇబ్బందులు పడుతున్నా పార్ట్నర్స్తో స్ట్రెస్ ఎక్కువగా అనుభవిస్తున్నా సమాజంలో కొన్ని సామాజికంగా చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బంది పడుతున్నా మీరు గురుగ్రహ ఆరాధన చేయండి అలాగే కర్కాటకం వారికి బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల మూలంగా ఇబ్బంది పడుతున్నామండి కోర్టు వ్యవహారాల మూలంగా ఇబ్బంది పడుతున్నామండి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి
అవి చేయడం ద్వారా అనవసరంగా ఇంక ఇబ్బందుల్లోకి వచ్చాము అంటూ ఉంటారు కొంతమంది. అది శుభకర్మలు కావచ్చు, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. లేదా గురువులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, టీచర్స్తోని మాస్టర్స్తోని వాళ్ళతోని అటువంటివి. లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కొన్ని కొన్ని విషయాల్లో, కోర్టు కేసెస్లోని కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళ ప్రమేయం లేకుండా ఇరుక్కుంటూ ఉంటారు. అలాంటప్పుడు గురుగ్రహ ఆరాధన చేయండి. అదేవిధంగా సింహం వారు షేర్ మార్కెటింగ్, సంతాన సంబంధించిన విషయాల్లోని సంతానానికి ఏదైనా మాటమాటికి ఇబ్బంది కలుగుతుందంటే కూడా గురుగ్రహ ఆరాధన చేయాలి. అదేవిధంగా కన్యారాశి వారికి విద్యా విషయంలోని, వివాహ సంబంధించిన విషయాల్లోని, గృహ సంబంధించిన విషయాల్లోని, మరియు తల్లిగారి విషయంలోని ఏదైనా స్థలము, వాహనము వీటి విషయంలో ఇబ్బంది పడుతున్నాము, గురుగ్రహ ఆరాధన చేయడం ద్వారా తగ్గుతుంది. అలాగే తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులా లగ్నము ఆ రాశి వారికి తోబుట్టువుల మూలంగా కోర్టు కేసులు జరుగుతుంటాయి. ఒక్కోసారి అటువంటివి ఏమైనా జరుగుతున్నా, మీరు మంచి చెప్తున్నా అది గొడవకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మరియు బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కొంతమందికి, అటువంటి విషయాల్లోని గురుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే వృశ్చికం వారికి అనుకోండి, ధనప్రాప్తి, రాజకీయంగా ఎదుగుదల ఎదగడానికి, సంతానం మూలంగా చక్కటి ఫలితాలు రావడానికి గురుగ్రహ ఆరాధన చేయడం మంచిది. ఇక ధనస్సు రాశి వారికి, అర్ధనస్సు లగ్నం వారికి విద్యా, గృహము, వాహనము, మాతృ సంబంధించిన ఈ యొక్క విషయాల్లో ఇది ఇబ్బంది కలుగుతుంది మీకు. గురుగ్రహము యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మకర లగ్నము ఆరు మకర రాశి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ విషయాల్లో ఈ గురుగ్రహ ఆరాధన చేయాలి అని చెప్పి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ఫలించడం లేదండి. అదేవిధంగా తోబుట్టువులతోనే బోల్డ్ నష్టాలు కలుగుతున్నాయి మాకు తోబుట్టువులు, ఎందుకంటే వీళ్ళ జన్మజాతకంలో తోబుట్టువులకు సేవలు చేసే యోగంలో పుడతారు వీళ్ళు మకరం వారు. అంటే వీళ్ళు చేయాల్సి వస్తుంది, పాస్ట్ లైఫ్లో వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది తీవ్రస్థాయికి వెళ్తూ ఉంటుంది. అటువంటప్పుడు గురుగ్రహ ఆరాధన చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఫలించాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, వివాహం తర్వాత జరిగేటువంటి విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామండి. వివాహ జీవితంలో, వివాహం అవ్వడానికి ఏ ప్రాబ్లం లేదు కానీ వివాహ జీవితంలో ఇబ్బంది పడుతున్నామండి, గురుగ్రహ ఆరాధన చేయండి. ఇక కుంభం వారికి ధన లాభాలు రావటం లేదు, ధనం విషయంలో లాభం రావట్లేదు, రావాలి కానీ రావట్లేదు, అప్పుడు గురుగ్రహ ఆరాధన చేయండి, ఖచ్చితంగా వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అందుతుంది గురుగ్రహ ఆరాధన చేయడం ద్వారా. బ్యాంక్ నుంచి సహకారాలు అందుతాయి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వారికి తొందరగా యోగిస్తుంది గురుగ్రహ ఆరాధన, వాటి ద్వారా డబ్బులు రావడానికి. ఇక ఆఖరిగా మీనరాశి ఆరు మీన లగ్నం. లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియదండి రాశి మాత్రమే తెలుసు, చేయొచ్చు. వీరికి మీనలగ్నం వారికి ఉద్యోగ యోగాలను ఇస్తుంది, మీకంటూ ఒక గుర్తింపునిస్తుంది. అందులో ఉద్యోగంలో కూడా బ్యాంక్, టీచింగు, కొన్ని అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన వృత్తుల్లో రాణించడానికి బాగా తోడ్పడుతుంది. ఈ రకంగా గురువు యొక్క ఆరాధన చేసి మీరు చక్కటి ఫలితాలు పొందవచ్చు. అయితే ఎలా చేయాలి ఆరాధన? మీకు విద్య నేర్పిన గురువుకి బట్టలు పెట్టడము, లేకపోతే వారి పాదాలకు నమస్కరించుకోవడము, నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్ర జపము, గోవుకి అరటికాయలు తినిపించడము, శనగలు మరియు పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వడము, వీటన్నిటి ద్వారా గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు, గురు బలాన్ని పొందవచ్చు, మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అయ్యేలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ లగ్నాలకి ఎటువంటి వాటి నుంచి విముక్తి కలగడానికి అనేటువంటిది ఈ రకంగా చేసుకొని మీరు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.